సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మల్లెపూలంటే ఉండదు మఘో మనసు మల్లెపూల వైపే ఉంటుంది నారావరి కోడలకు కూడా సువాసనలు వెదజల్లే మల్లెపూలంటే ఇష్టమే అందుకే ప్రచారంలో భాగంగా మల్లెపూలు కోస్తున్న మహిళలతో ముచ్చటించి వారందించిన పువ్వులను తీసుకెళ్లారు బ్రాహ్మణి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటయ్యాలని నారా బ్రాహ్మణి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు మండు టెండలో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలతో మమేకమవుతున్నారు పొలాల గట్టులపై కూడా నడిచి వెళ్లి రైతులను పలకరిస్తున్నారు వారి కష్టాలను తెలుసుకుంటున్నారు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను కలిసిన బ్రాహ్మణి వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు మల్లెపూలను కోస్తున్న కూలీలు వద్దకు వెళ్లి బ్రాహ్మణి మాట్లాడారు వారితో పాటు మల్లెపూలను కోసారు పెద్ద ఎత్తున గుభాలించే పువ్వులను చూసి ఆమె ఆనందపడ్డారు అనంతరం కొన్ని పువ్వులను రైతులు ఆమెకు కవర్లు పెట్టి అందించారు ఈ సమయంలో మేక పిల్లను కూడా ఎత్తుకున్నారు ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని చెప్పారు గత రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడు ముక్కలాటతో ప్రజల బతుకులను చిద్రం చేశారని విమర్శించారు ప్రజాక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి యాభై మూడు రోజుల పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించారంటూ ఆమె మండిపడ్డారు రాష్ట్రంలో టీడీపీ మంగళగిరిలో లోకేష్ ను గెలిపించాలని కోరారు లోకేష్ విజన్ అమలైతే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం దేశంలోనే నెంబర్ నారా బ్రాహ్మణ్ చెప్పారు మంగళగిరిలో పూల తోటలకు రావటం జరిగిందండి ఇక్కడ ఎంతో మంది మహిళలు చూస్తున్నారు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళ బాధ చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు అది చాలా బాధగా ఉంది నాకు చూడటం తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను గత ఎన్నికల్లోనూ కూడా బ్రాహ్మణి ప్రచారం నిర్వహించారు మళ్లీ ఇప్పుడు ప్రచారానికి రావడంతో బ్రాహ్మణిని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు ఆమె ప్రచారం చేస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి నారావారి కోడలు ప్రచారం పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి